Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వర్సెస్ ముద్రగడ, వైసీపీ ఎంట్రీపై క్లారిటీ. కొత్త సంవత్సరం వేళ గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఇప్పుడు తన రాజకీయ నిర్ణయం పైన అనుచరులకు స్పష్టత ఇవ్వనున్నారు. ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముద్రగడకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యత, పదవిపైన స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు తమ అనుచర వర్గాలతో విందు సమావేశాలు ఏర్పాటు చేశారు. 4 ఏళ్ల తరువాత ముద్రగడ మరోసారి తన అనుచర వర్గంతో భేటీ అయ్యారు. ముద్రగడ వైసీపీలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ముద్రగడ తన నిర్ణయం ఏంటో అనుచరులకు వెల్లడించే అవకాశం ఉంది. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరతారని సమాచారం. ఇదే విషయంపైన ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబు స్పందించారు. ముద్రగడ రాజకీయంగా యాక్టివ్గానే ఉన్నారని, ఏ పార్టీలో చేరతారనేది అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో పోటీపైన ముద్రగడ కుమారుడు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని చెబుతూనే ముద్రగడ కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. దీనిపైన ముద్రగడ స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. గతంలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను పోటీకి దిగుతానని ముద్రగడ ప్రకటించారు. ఇప్పుడు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో పిఠాపురం సీటు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగ గీతకు ఖరారు చేశారు. ముద్రగడ కుమారుడికి వచ్చే ఎన్నికలలో పెద్దాపురం సీటు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ముద్రగడపై పోటీపైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయనకిచ్చే ప్రాధాన్యతపైన పార్టీ నుంచి హామీ దక్కినట్లు తెలుస్తోంది. ముద్రగడ సిద్ధమైతే కాకినాడ లోక్సభ సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తే త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలలో ముద్రగడను పెద్దల సభకు పంపేలా హామీ దక్కిందని పార్టీ వర్గాల సమాచారం. అయితే గోదావరి జిల్లాల్లో కాపు వర్గం జనసేనకు మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. పవన్ సైతం గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు. ఈ సమయంలో ముద్రగడ వైసీపీలో ఎంట్రీ ద్వారా కాపు సామాజిక వర్గం మద్దతు ఏ పార్టీకి ఉంటుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. ఇక పవన్ వర్సెస్ ముద్రగడ రాజకీయం ఎలా ఉంటుందనేది చూడాలి.